हेलो फ्रेंड्स वेलकम टू आर्ट गार्डनर चैनल वीडियो मनम रिच वेजिटेबल तो पास्ता वेसुकुंदाम अलागे इंकोन्नि वेजिटेबल्स हार्वेस्ट चेसुकुंदाम आई होप यू एंजॉय वाचिंग इट लास्ट वरकु चूडंडि मनम हार्वेस्ट चेसुकुने लोपु मुंदु वाटर हीट चेसुकोवडानिकि पेट्टुकुंदाम पास्ता बॉइल चेसुकोवालि कदा ఇది మేము చేపల పులుసు వండుకోవడానికి వాడతాం ఈ కుండ ఇవే ఇప్పుడు చాలా చాలా కాస్ట్లీ వెజిటబుల్స్ అంటే ఇవే మనకి ఇవేమో పిట్టలు చూడండి అరగించేస్తున్నాయి 100 రూపాయలు అంటండి కేజీ అసలు ఎన్నడూ లేని రేటు నేనైతే 3 రూపాయలకి 2 రూపాయల కేజీ కొన్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడేమో 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది కానీ మాకు అంత అవసరం లేదు మాకు మా తోటలో పండినే సరిపోతాయి వాటితోనే సరిపెట్టుకుంటున్నాం అసలు టమాటా తోట మొత్తం టమాటా పెట్టుంటే అయిపోయేదేమో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే బట్ నేను పెట్టుకున్నంత వరకు అయితే మా వరకు అడ్జస్ట్ అవుతున్నాయి కొత్తిమీర కట్ చేసుకుందామండి కొంచెం ఇది పట్టుకుంటేనే వాసన సువాసన వస్తుందండి కొత్తిమీర ఫ్లేవర్ స్వీట్ లెమన్ చూడండి మంచిగా ఇట్లా ఫుల్ రైప్ అయింది ఇది ఇటు వైపు రైట్ వైపు రా ఏంటిది బ్రింజాలు ఇప్పుడు పాస్తాలో వేయడానికి ఏవి ఒకటే ఉన్నట్టుంది ఒకటి ఓకే పర్లేదు రెండు ఉన్నాయి చిన్న ఉన్నాయి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇదిగోండి స్ట్రాబెర్రీ ఒకటి రైప్ అయిపోయింది ఇది తిందాం పాస్తాలోకి కాదు గో లక్కీ నీకే ఇది నీకే స్ట్రాబెర్రీ ఆగు నీకు ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా తింటావా ఇది నచ్చలే నీకు ఎందుకు నచ్చలేదు చెల్లెకి ఇస్తావా ఇది ఈ మెంతి కూర అండి ఇది చూసినప్పుడల్లా నా మీద నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటా ఏంది ఇంత బాగా పెంచుతున్నా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటా అన్నమాట మంచిగా వస్తుంది చలికాలము ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసే ఉంటారు చాలామంది మంచిగా వస్తుంది అండి ఇది ఇట్లా లైన్స్ లైన్స్ వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలో ఆల్రెడీ వీడియో తీసిన నేను చూడండి మీకు అర్థమైపోతుంది ఈడ ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి ఇవి గుత్తిబీర సీడ్స్కి రెడీ అయినాయండి ఎండిపోయినాయి హార్వెస్ట్ చేద్దాం ఏమంత ఇష్టం ఏముండదు నాకు అమ్మ కట్ అవుతలేదు ఇది ఇది మంచిగా కనిపిస్తే కలర్ చిక్కుడు కాయలు స్టార్ట్ అయినాయి మనకి ఇవి పర్పుల్ చిక్కుడు అండి చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో పర్పుల్ కలర్లో ఇవి ఇక్కడ కూడా ఇంకా మొత్తం గెలలు పడుతూనే ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి కాకపోతే ఇంకొద్దిగా పెద్దగా అవ్వాలి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం అవి ఎప్పుడైనా వాటర్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో పాస్తా వేసి బాయిల్ చేసుకుందాం కొంచెం సాల్ట్ వేయాలి కొద్దిగా అంతే ఒక 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసుకోవాలి ఇంకా అవి బాయిల్ అయ్యేలోపు మనం ఇంకొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ట్రైపాట్స్లో ఈసారి రాడిష్ పెట్టానండి మొత్తం అన్ని ట్రైపాట్స్లో అదే పెట్టా అక్కడక్కడ ఈ టమాటాలు చిక్కుడుకాయలు ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడి మొలుస్తూ ఉన్నాయి ఇదిగోండి ఇది 2-3 టైప్స్ ఆఫ్ రాడిష్ ఇవి 15 డేస్ 20 డేస్ అవుతుందండి పెట్టి అంతే అప్పటికే మనకు మంచిగా ఇంత పెద్దగా మొలకొచ్చాయి ఇన్ని పెద్దగా అయ్యాయి కొన్ని చోట్ల పోయాయి మళ్ళీ అక్కడ సీడ్స్ మళ్ళీ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసుకుందాం దీనికి రెండే ఉన్నాయి
ఇవి చాలా స్పైస్ ఉంటాయండి ఈ చిల్లీస్, సూర్యముఖి చిల్లీ అంటాం కదా ఇవే. ఇవి బ్లాక్ గ్రేప్ చిల్లీస్, ఇవి కూడా ఒక నాలుగు తీసుకువెళ్దాం. చాలు, పాస్తా కుకింగ్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి కొంచెం. పాస్తా పూర్తిగా కుక్ అవ్వద్దు, మెత్తగా అవ్వద్దు, బాగుండదు అట్లా అయితే. కొంచెం కొంచెం ఇట్లనే ఉండాలన్నమాట, కొద్దిగా గట్టిదనం ఉండాలి లోపల, అట్లా తీసుకోవాలి. ఈ ఏరియాలో ఆనియన్ సీడ్స్ వేసిందో లేకపోతే పాడైన ఆనియన్ ఉందో ఏముందో తెలీదు. ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా వచ్చినాయి మనకి, ఇప్పుడు అవసరం కాబట్టి కట్ చేసుకొని తీసుకెళ్దాం. ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇది బ్రైడల్ బ్రింజాల్ అండి. బ్రింజాల్స్ నేను తప్పు పని చేసిన, యాక్చువల్గా ముందే పెట్టాల్సింది నారు అవన్నీ పోసి. సమ్మర్లోనే నారు పోసుకుంటే మంచిగా ఉండేది. నేను అప్పటికి మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి నారు పోయలే. ఇప్పటికీ చాలా కాయలు కాయించాల్సింది, ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. పాస్తాలో టమాటాలు ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వాష్ చేద్దాం ఈ టమాటాలు. ఇంక ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తున్నా చూడండి. రెండు సరిపో. ఇక ఇందుకు కదా మనం రిచెస్ట్ డిష్ అనుకున్నాం, ఈ టమాటాలు వాడుతున్నాం కాబట్టి రిచి రిచ్ డిష్ అయిపోద్ది అన్నమాట మనది. ఇగో ఇవన్నీ మంచిగా ఇట్లా అవ్వాలి, చార అవ్వినాయి అన్నమాట. అంటే చారవ్వడం కాదు ఇది, మొత్తం ఇట్లా కోట్ అవ్వాలన్నమాట, బ్లాక్గా అవ్వాలి పైన స్కిన్ అంతా. అప్పుడు తీసి ఈ చన్నీళ్ళల్లో వేసేయాలి, అప్పుడు దానికి ఉన్న స్కిన్ ఈజీగా బయటకు వస్తుంది. అండ్ అట్లనే గార్లిక్ కూడా ఇంత ఇంత పట్టదు, కొంచెమే కావాలి. దీంట్లో సగం వరకు వాడతాం. దాన్ని కూడా ఇట్లా నిప్పుల మీద అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా మనకి నిప్పులు పెట్టేంత సీన్ లేదు ఇక్కడ, దీంతో కానిచ్చేస్తున్నాం. ఇట్లా గార్లిక్ కాలిస్తే దాని ఘాటు కొంచెం కొంత తగ్గుతుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట, చార్ ఫ్లేవర్ అంటారు దాన్ని. ఇట్లా బొగ్గులాగా కాలిన ఫ్లేవర్ ఉంటుంది కదా, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనం కట్టింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది కట్ చేస్తుంటే గ్రీన్ యాపిల్ కట్ చేస్తున్నట్టే ఉంది అచ్చం. ఇవి కనపడినాయి, ఇవి స్లైట్గా కుక్ అవ్వాలన్నమాట, కొద్దిగా అంతా కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇవి వండి టమాటాలు ఇట్లా వచ్చేస్తాయి వాటర్లో వేస్తే. నేను పెద్ద మాస్టర్ షెఫ్ లాగానే ఫీల్ అయిపోతున్నా ఇన్ని చేస్తూ. ఇక్కడ చేసేది బోడీ ఒక చిన్న ఐటెమ్, ఇంత బిల్డప్ ఇస్తుంది చూడండి. గార్లిక్ కూడా కాల్చేసి ఈజీగా వస్తుందండి ఇట్లా.
మెత్తగా ఉడికిపోయింది. మన మామూలుగా బయటగా ఉన్న టమాటా అయితే కాల్చినా కూడా ఇంత సాఫ్ట్ అవ్వదు. మన ఇంట్లో పెంచుకుంది కాబట్టి చూడండి ఎట్లా జ్యూసీ అయిపోతుంది కట్ చేస్తుంటేనే. నాకు తెలిసి దీన్ని కట్ చేయడం కూడా అనవసరం, ప్యాన్లో వేసి కొంచెం ప్రెస్ చేస్తే మొత్తం వాటరీగా అయిపోతుంది. బ్రింజాలు మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని టాపింగ్ కోసం వాడుకోవాలన్నమాట లాస్ట్కి. కాబట్టి ఇంకొన్ని నూనె ఫ్రై చేసేసి ఇక తీసి దీంట్లో ఇక పాస్తా చేసుకుందాం. ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, అది ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఇవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అది ఇవి టమాటాలు, ఆనియన్స్ కాదు టమాటాలు వేస్తున్నా. అప్పుడే పాస్తా టెక్స్చర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అది వీటిల్లో. ఇంకా పాస్తా కూడా యాడ్ చేయాలి, పాస్తా స్టాక్ ఉంటుంది కదా అది కొంచెం ముంచుకోవాలి, అది కూడా యాడ్ చేయాలి. స్మెల్ మాత్రం అద్భుతంగా ఉందండి, స్మెల్ అప్పుడే ఇట్స్ సో వెల్కమింగ్, అంత బాగుంది వాసన. కొద్దిగా చల్లారింది, సాల్ట్ ఇందాక కుక్ చేసేటప్పుడు వేసినాం కానీ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకొంచెం యాడ్ చేయాలి. అండ్ ఆ స్టాక్లో కూడా సాల్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి సాల్ట్ బాగానే పట్టుద్ది. ఇది పాస్తా బాయిల్ చేసిన స్టాక్ ఉంది కదా అది కొద్దిగా వేద్దాం. సో ఇట్లా వాటర్ రన్ అవుతున్నట్టు ఉండాలి, కొంచెం బాయిల్ అయ్యేప్పటికీ మొత్తం పీల్చేసుకుంటే పాస్తా. మూత పెట్టేసి ఓ 2 నిమిషాలు వదిలేస్తే రెడీ అయిపోతుంది. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెష్ కొరియాండర్, మన తోటలది వాసన అయితే మస్తు వస్తున్నాయి అన్నీ. కింద వంట బాగానే వస్తుంది, ఇది మంచిగానే వస్తుంది. ఇంక ఇది సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రాసెస్డ్ చీజ్ అవన్నీ వేస్ట్ చేస్తే కంటే కూడా ఇట్లా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇదేమో మన స్టైల్ అనుకోండి కొంచెం. నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పాలి. వీడియో టైటిల్ ఏం పెడదాం, మిద్దె మీద మంట, మంట మీద వంట, కవిత్వం ఫ్రాస్ ఎక్కువైపోయింది. లాస్ట్ టైం ఆమ్లెట్ చేసిన కదా చాలామందికి నచ్చిందని అన్నారు, సో మంచి రెస్పాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి కష్టపడుతున్నా ఏదో. మధ్య వీడియోలు తీయడం కూడా చాలా తగ్గించినాం, ఇక ఏదో కంటిన్యూ చేస్తున్నా అంతే. మీ ప్రోత్సాహం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని తీసిన. ఐఎమ్ షూర్ చాలామంది అట్లీస్ట్ వీక్కి ఒక 2 వీడియోలన్నా వదలండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం కంటెంట్ లేకుండా పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే మీకే బోర్ కొడుతుంది, అందుకని ఇంకేదో ఒకటి మంచి తీద్దాము చేద్దామన్నట్టు ఇలా చేస్తున్నాయి. ఇవన్నీ ఇది చేయడం కూడా వీడియో చేయడం కూడా కష్టం, కింద నుంచి అన్నీ మోసుకురావాలిగా, ఇవన్నీ ఏమేం కావాలో ముందు చూసుకోవాలి, కావాల్సినవి తెచ్చుకోవాలి. ఏవో తిప్పలు పడుతున్నా. వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు కొత్త వాళ్ళు, చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. వీడియోని కూడా లైక్ చేయండి, మా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది.
అంతే అండి, మరి ఉంటాను, బాయ్ బాయ్.